శ్రీ కథాసుధా ఛానల్కు స్వాగతం. ప్రేమ సందేశం ఆడియో నవల 11వ ఎపిసోడ్. ఈ నవలని గిరిజా శ్రీ భగవాన్ గారు రాశారు. రాజేంద్ర నెలవున కంపించిపోతూ వంశీ అన్నాడు బెగ్గరగా. వంశీ పేలవంగా నవ్వి, నాకు తెలుసన్నయ్యా, రాధే కాదు, రాధలాంటి మరే ఆడపిల్ల అయినా భర్తని వదిలేసి పరాయి మగవాడితో లేచిపోవడానికి అంగీకరించదు. ఈ కర్మభూమిలో పుట్టిన ఏ ఆడదైనా చావనైనా చస్తుంది, కానీ అలాంటి అధర్మానికి తలవంచదు. నువ్వు రాధని ఒప్పించలేక నా దగ్గరికి వచ్చావని నాకు తెలుసు. అలాంటి నైచ్యానికి పాల్పడడానికి నేను కూడా సిద్ధంగా లేను, నన్ను క్షమించు అన్నాడు గంభీరంగా. ఆడవాళ్లతో ఆటబొమ్మల్లాగా ఆడుకున్న నువ్వు నాకు నీతులు చెప్తావా వంశీ? ఈ కర్మభూమి మీద, ఇక్కడ పుట్టిన ఆడవాళ్ల మీద ఇప్పుడు నీకు గౌరవం పుట్టుకొచ్చిందా? నా మీద నీకేమాత్రం గౌరవం ఉన్నా పిచ్చి పిచ్చి కబుర్లు కట్టిపెట్టి రాధను తీసుకుని ఎటైనా వెళ్ళిపో, సీరియస్గా చెప్పాడు రాజేంద్ర. ఎటైనా వెళ్ళిపోవాలా? ఎందుకన్నయ్యా? ఎక్కడికో దూరంగా వెళ్ళి ఎవరికి తెలియని చోట చేసే తప్పేదో, ఇక్కడే చేస్తే నష్టమేమిటి? ఎదురు ప్రశ్న వేశాడు వంశీ. ఇక్కడా? తెల్లబోయాడు రాజేంద్ర. తనని తాను తమాయించుకుంటూ, ఇది మన వంశ పరువు ప్రతిష్టలకి సంబంధించిన విషయం అన్నయ్యా, ఇక్కడెలా వీలవుతుంది? పరాయి చోట అయితే మీ సంగతి ఎవ్వరూ పట్టించుకోరు అని చెప్పాడు. ఇక్కడ చేస్తే తప్పు అనిపించేది మరొక చోట చేస్తే ఒప్పేలా అవుతుంది, మీరే చెప్పండి అన్నయ్యా, నెగ్గదీశాడు వంశీ. ఆ ప్రశ్నకి జవాబు చెప్పలేక రాజేంద్ర తల్లడెళ్ళిపోయాడు. వంశీ అన్నాడు అస్పష్టంగా. వంశీ పేలవంగా నవ్వాడు. నాకు తెలుసు అన్నయ్యా, చీకటి చాటున చేసిన తప్పు తప్పే, ఒప్పు కాదు. ఒకప్పుడు నేను విచ్చలవిడిగా తిరిగిన మాట నిజం, రాధ నా మార్పుకి కారణమైన దేవత. ఒకప్పుడు ఆమె హృదయంలో నాకు తప్ప మరెవరికీ స్థానం లేదు, కానీ ఆ దేవత మెళ్ళలో మీరు మూడు ముళ్ళు వేయగానే ఆమె హృదయంలోంచి నేను దూరంగా గెంటి వేయబడ్డాను. ఆ ప్రేమ మందిరంలో ఎప్పుడు మీ ప్రతిరూపమే నిత్య పూజలు అందుకుంటుంది. ఈ సత్యాన్ని కాదనే హక్కు అధికారం మనకి లేదు. ఇప్పుడు నా హృదయంలోంచి కూడా ఆమె మాయమైపోయింది, ఎందుకో చెప్పనా అంటూ పక్కకు నెట్టిన విస్కీ బాటిల్ పైకెత్తి చూపిస్తూ, ఈ హాలాహలం గొంతులోంచి గుండెలోకి జారిన తర్వాత రాధలాంటి దేవత ఒక్క క్షణం కూడా అక్కడ ఉండలేదు, పారిపోతుంది. పరమ పవిత్ర మూర్తి అయిన మీ హృదయంలో స్థానం సంపాదించుకోవడానికైనా గుండెల్లోంచి ఎప్పుడో పారిపోయింది. ఇప్పుడు గుండెల్లో ఉన్నది ప్రేమ కాదు, విస్కీ అని గ్లాస్ ఎత్తి గడగడా తాగేశాడు వంశీ. అంతేనా తమ్ముడు, నీ మనసు మార్చుకోవా, నా మాట వినవా, నా కోరిక మన్నించవా, బాధతో వెలవెల్లాడిపోతూ అన్నాడు రాజేంద్ర. వంశీ అన్నగారి కళ్ళలోకి సూటిగా చూస్తూ, అన్నయ్యా, నేను పుట్టి బుద్ధెరిగినప్పటి నుంచి మిమ్మల్ని ఎన్నో కోరికలు కోరాను. నా నోట్లోంచి మాట పూర్తిగా బయటకు రాకుండానే అదేమిటో గ్రహించి మీరు నా కోరికలన్నిటినీ తీర్చారు. ఇప్పుడు ఆఖరిసారిగా ఇంకొక కోరిక, ఒకే ఒక్క చిన్న కోరిక కోరుతున్నాను, తీరుస్తారా అని అడిగాడు రాజేంద్ర తలూపుతూ. నీకోసం నా ప్రాణమైనా ఇస్తాను తమ్ముడు, ఏం కావాలో అడుగు అన్నాడు. దయచేసి మరెప్పుడు ఈ ప్రస్తావన తీసుకురాకండి. రాధ ఈ ఇంటి పెద్ద కోడలు, మీ భార్య, మీరు ఆమెను అలాగే చూసుకోండి అంతే, గంభీరంగా తెలియపరిచాడు వంశీ. ఆ మాటతో నిలువున నీరైపోయాడు రాజేంద్ర. రెక్కలు తెగిన పక్షిలాగా వెలవెల్లాడిపోతూ, ఈ ఒక్క మాటతో జీవితాంతం వరకు నన్ను కర్మబద్ధుణ్ణి చేసి పారేశావు తమ్ముడు, నీ బ్రతుకు బలి చేసుకుంటూ నన్ను అందలమెక్కిస్తున్నావు అన్నాడు దుఃఖపూరితమైన స్వరంతో. వంశీ తల అడ్డంగా తిప్పుతూ నిర్లిప్తంగా నవ్వి, కాదన్నయ్యా, ఇప్పటి వరకు మీరు నాకెంతో చేశారు, దేవుడు లాంటి మీకు నేనేమీ చెయ్యలేకపోయాను, ఆ దేవుడు కూడా ఇప్పటిదాకా మీకే వరము ఇవ్వలేకపోయాడు. ఇప్పుడు ఆ దేవుడు నేను కలిసి దేవత లాంటి రాధనే మీకు జత చేశాం. అసలు రాధ లాంటి దేవతకి మీరే తగినవారన్నయ్యా, అందుకే ఇలా జరిగింది. ఇహ ఈ విషయం మర్చిపోయి వెళ్ళండి అన్నాడు వేదాంతిలాగా. రాజేంద్ర తమ్ముడి వైపు రెప్పవాల్చకుండా చూస్తూ, నువ్వు ఊహ కందనంతటి ఎత్తుకు ఎదిగిపోయావు తమ్ముడు, నిన్ను అందుకోవడం ఎవ్వరి తరం కాదు,
ఎవరి తరం కాదు అంటూ గొణుక్కుంటూ ఆవేదనగా అవతలకు వెళ్ళిపోయాడు రాజేంద్ర. అన్నయ్య పిచ్చి అన్నయ్య వెర్రిగా వేదాంతిలాగా నవ్వుకుంటూ బాటిల్లోంచి గ్లాస్లోకి విస్కీ నింపుకున్నాడు వంశీ. అంతలో ధర్మన్న వెక్కి వెక్కి ఏడుస్తూ వినిపించడం వెనుతిరిగి ఆశ్చర్యంగా చూశాడు అతని వైపు. ఏడుస్తున్నావా తాత, నా వల్ల నీకు బాధ కలిగిందా అని అడిగాడు. ధర్మన చివాలను తలెత్తి, అలాంటి పెద్ద పెద్ద మాటలకు నాకు అర్థాలు తెలియవు బాబు, ఒక్క మాటకి సూటిగా జవాబు చెప్పండి. ఇంకా రాదమ్మా మీ గుండెల్లోనే గూడు కట్టుకుని ఉంది కదూ, అటు ఆమెను మర్చిపోలేక ఇటు అన్నగారి సుఖాన్ని దోచుకోలేక మీరెలా తాగుతున్నారు కదూ అని అడిగాడు. వంశీ మొహం జేవురించింది. జవాబు చెప్పడం కష్టం లేనట్టు మొహాన్ని పక్కకు తిప్పుకొని గడగడ విస్కీ తాగేశాడు. ఎందుకు బాబు, మిమ్మల్ని మీరే మోసం చేసుకుంటారు. అన్నగారిని ఉద్ధరించడానికి మీ జీవితాన్ని బలి చేసుకోవాలా బాబు? ధర్మన్న బిగ్గరగా అరిచాడు అసహనంతో. ఆ వేదనతో మెలితిరిగిపోతూ, నన్ను రెచ్చగొట్టకు, ఎవరి కోసం నేను తాగడం లేదు, నా కోసం నేను తాగుతున్నాను. అంతే అంతే అన్నాడు ఖరాఖండిగా. ధర్మన్న అతని దగ్గరగా వస్తూ, ఇలా తాగి ఏం సాధిస్తారు బాబు అంటూ రెట్టించాడు. నాలో రెచ్చిపోతున్న ప్రేమని సాధిస్తాను, అది ఎప్పటికీ నన్ను ఓడించలేదని, దాన్నే నేను జయించగలనని నిరూపిస్తాను. ఆ తర్వాత ఏమవుతుంది బాబు అంటూ ధర్మన్న దగ్గరగా వచ్చి, మీ ఆరోగ్యం పాడవుతుంది, మృత్యువు మిమ్మల్ని తరుముకొస్తుంది, అంతేనా అని అడిగాడు. మృత్యువా మృత్యువా అంటూ వంశీ పగలబడి నవ్వి, మృత్యువు నన్నేమీ చేయలేదని, నా నీడను కూడా తాకలేదని, విషం తాగినా చంపలేని నన్ను మృత్యువు ఏం చేస్తుంది? ఈ విస్కీ విషం కంటే ప్రమాదమైంది కాదు, ఇది నన్ను చంపగలదా? నో నెవర్, విస్కీకి విషానికి నేను కొరుకుడు పడను తాత, ఇవే నన్నేమీ చేయలేవు అని చెబుతున్నవాడల్లా ఆగిపోయాడు. కానీ అంటూ మాటను పూర్తి చేయలేకపోయాడు. ఆగిపోయారేం బాబు, విషము విస్కీ కూడా మీ ప్రాణాలు తీయలేవని తెలుసు, మరొక రూపంలో మీ చావు మీరే కోరుకుంటున్నారా బాబు? చచ్చి ఏం సాధిస్తారు? ధర్మన్న మాటలకి వెలవెల్లాడిపోతూ, తాత తాత నీకు పుణ్యం ఉంటుంది, నన్ను ఎలా హింస పెట్టకు ప్లీజ్ అన్నాడు వంశీ ఆవేదనగా. మిమ్మల్ని బాధ పెట్టడానికి నేనెవరిని బాబు, కాకపోతే చిన్నప్పటి నుంచి మిమ్మల్ని ఈ చేతులతో ఎత్తి పెంచాను, పెంచిన ప్రేమని తృంచుకోలేక ప్రార్థిస్తున్నాను బాబు, నా మాట వినండి, రాధమ్మకి ఇచ్చిన మాట కోసమైనా ఈ తాగుడు మానేయండి, మాట తప్పకండి. నో నో వెర్రిగా అరిచాడు వంశీ ఆవేశంతో. ఏగ శ్వాస పీలుస్తూ, ఇచ్చిన మాట తప్పే అలవాటు నాకు లేదు, నా గుండెల్లో దేవతగా ఉన్నంతకాలం తాగనని ఆనాడు రాధకి మాటిచ్చాను, ఆ దేవత లేని శూన్యం ఇప్పుడు నా హృదయం, ఇప్పుడు ఈ విషంతో నింపేస్తాను, మరెవ్వరూ నా హృదయంలో చోటు చేసుకోకుండా విషం కన్నా భయంకరమైన విస్కీతో ఈ గుండె నింపేస్తాను. ఇలాగే తాగి తాగి ఎప్పుడు ఈ తాగుడుతోనే రాలిపోతాను, దట్స్ ఆల్ దట్స్ ఆల్, పిచ్చి కోపంతో అరుస్తూ ఏకంగా బాటిల్నే పైకెత్తి గటగటా తాగేశాడు. ధర్మన్న ఏడుస్తూ అతని పాదాల మీద వాలిపోయాడు. మీ తమ్ముడు గారు మళ్ళీ డబ్బు కోసం కబురు చేశారు, శూన్యంలోకి దిక్కులు చూస్తున్న రాజేంద్ర తేరుకుని వెనుతిరిగాడు. అతడికి ఎప్పుడు ఎంత కావాలన్నా ఇచ్చి పంపించమని ఇదివరకే తెలియజేశాం కదా, మరొకసారి మాకు చెప్పవలసిన అవసరం లేదు అన్నాడు నిర్లిప్తంగా. రాధ బరువుగా నెట్టూర్చి, డబ్బు పంపడానికి నాకేం బాధలేదు, కానీ ఇలా వేలకు వేలు తీసుకుని అదంతా విస్కీ రూపంలో తాగేస్తూ ఉంటే వారి ఆరోగ్యం ఏమవుతుందో ఒక్కసారి ఆలోచించండి, ఇప్పటికే ఆయన ఆరోగ్యం బాగా దెబ్బతిన్నట్లు వింటున్నాం అని చెప్పింది. ప్రేమ సందేశం ఆడియో నవల 11వ ఎపిసోడ్ సమాప్తం. వచ్చే ఎపిసోడ్లో కథ కొనసాగుతుంది. ఎపిసోడ్ని చివరిదాకా చూడండి, వెంటనే లైక్ చేయండి. ధన్యవాదాలు ఫ్రెండ్స్.